వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సిద్ధు. నేనైతే ఇప్పుడు మీకోసం ఇలాంటి ఒక బెలూన్తో ప్యారెట్ తయారు చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ ఏం చేయాలంటే, ఇలాగా ఒక పొడుగు బెలూన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ముడే ఇకముందే ఊదేటప్పుడు ఇక్కడ వెనకాల కొద్ది ఇలాగా గాలి వదులుకుని ఇలా ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ముడేసిన చోట లైట్గా ఇలాగా దాన్ని ఇలాగా ఇలా మనం రౌండ్ అప్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా మడిచి మడిచి దీన్ని ఇదిగో కొద్దిగా పొడుగు వచ్చేలా చూసుకొని మనం దీన్ని మళ్ళీ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ముడేసి ఉంది కదా, ఈ ముడిని ఇక్కడ మెడి తిప్పిన దానికి ఫుల్గా తిప్పేయాలి ఇలా. అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇలాగా ఫుల్గా అయిపోయాక ఈ ఉంటుంది కదా ఈ మధ్యలో గ్యాప్, ఈ ముడిని ఈ గ్యాప్లో కూడా దూర చేయాలి. దూర చేసుకుని ఇంకొక 2 టైమ్స్ ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది తిప్పేసుకున్నాం మనం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ వరకు ఇలాగా క్లోజ్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి. ఇలా నొక్కి పెట్టుకుని ఉంచుకోవాలి మనం. ఇలాగా నొక్క పెట్టుకొని ఉంచేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇలాగా ఎన్నో ఇప్పుడు ఏం చేయాలంటే, కొద్దిగా ఇలాగ ఇంత పొడుగు ఇలా తీసుకుని దీన్ని ఇలా మడిచిపెట్టుకోవాల్సింది. ఇలా మళ్ళీ అదే సైజుతో ఇంకొకసారి ఇంకోటి ఓకే. ఇప్పుడు దీన్ని మనం దీనికి ఇలా చుట్టేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేమ్ ఇలాగే కొద్దిగా ఇలాగా సేమ్ సైజ్లో మడిచి పెట్టుకోవాలి. మళ్ళీ మీరు సేమ్ సైజ్ పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా పొడుగు పెట్టుకోవచ్చు. కొద్దిగా పొడుగు పొడుగ్గా పెట్టుకుంటే కొద్దిగా బాగా వస్తుంది. ఇది పొడుగ్గా పెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే, దీన్ని ఇలాగా ఈ కన్నంలో ఇలా లోపలి ఇప్పుడు దీన్ని ఇలా చిన్న బాల్, ఇంకొక చిన్న బాల్, 2 బాల్స్ చూసారు కదా. ఇప్పుడు ఇది ఏంటంటే కాళ్ళ కింద అనమాట, ఇది కాళ్ళలాగా ఇలాగా మళ్ళీ ఇదే చూపిస్తుంది. మనకైతే ఆల్మోస్ట్ ప్యారెట్ షేప్ వచ్చేసింది. ఇంకా కొద్దిగా ఉంది, మీరు అది చేసుకుంటానండి వేసుకోండి, లేదంటే ఉంచండి ఇది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఏం చేయాలంటే దీన్ని మనం ఇందాక తీసుకుంటున్న ఒక నిమిషం ఇది వస్తుంది. మనం ఇలా నొక్కుతూ నొక్కుకుంటూ ఉంటే ఇది ఎలా పైకి వచ్చేస్తుంది. దీన్ని ఇలా తిప్పేసుకుంది, తిప్పేసుకుని బాగా తిప్పేసుకుంటే అత్త ఒక రాదు కదా అప్పుడు ఇలాగా ఇలా ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళ దగ్గరికి ఇలాగా చుట్టేసుకోవాల్సింది. ఇలాగే బాగుంది ఇలా. ఇప్పుడు దీన్ని ఇలాగ ఈ కాళ్ళని ఇలా ఇటువైపు తిప్పాలి,
ఇదిగోండి ఇలాగా ఇది మన ప్యారెట్. లేదంటే ఇలా ఇటు వ్యక్తి పెట్టుకొని ఇలా ఉంచుకోవచ్చు. ఇలాగే బాగుంటుంది. ఎటైనా ఒకటే కదరా చూడడం బాగుంది కదా, కాకపోతే ఇది ఎత్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్యారెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.